వెళ్లేందుకు షేక్ హసీనాకు రెడ్ సిగ్నల్ పడడంతో ఆమె భారత్ లో ఉండిపోవాల్సి వస్తుంది. దీంతో ఆమె భవిష్యత్ ప్రణాళిక ఏంటనే విషయంపై ఇప్పటి వరకు భారత్ కానీ యూకే కానీ స్పందించలేదు. తాజాగా ఇదే అంశంపై భారత్ యూకేను సంప్రదించింది. అయితే అటు నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో హసీనాకు మరిన్ని రోజులు భారత్ ఆశ్రయం కల్పించనున్నట్లు తెలుస్తుంది. అయితే హసీనా తనయుడు మాత్రం బంగ్లాలో పరిస్థితులు చక్కబడ్డాక ఆమె తిరిగి స్వదేశానికి వస్తారని చెప్పడంతో ఆమె యూకే పర్యటన రద్దయినట్టుగా తెలుస్తుంది. బంగ్లాదేశ్ లో అల్లర్ల కారణంగా ఆర్మీ అల్టిమేటం జారీ చేయడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్ చేరుకున్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ విమానంలో ఢిల్లీలోని హిండన్ ఎయిర్ బేస్ లో ప్రస్తుతం షేక్ హసీనా ఆశ్రయం పొందుతున్నారు. అయితే షేక్ హసీనాతో పాటు ఆమె సోదరి సైతం ప్రస్తుతం భారత్ లోనే ఉన్నారు. అయితే రెహానాకు యూకే పౌరసత్వం ఉండడంతో హసీనా సైతం యూకే వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడి నుంచి రెడ్ సిగ్నల్ రావడంతో ఆమె మరికొన్ని రోజులు భారత్ లోనే ఉండాల్సి వస్తోంది. బంగ్లాలో అల్లర్లు చెలరేగిన సమయంలో షేక్ హసీనా నుంచి అభ్యర్థన రావడంతో భారత ప్రభుత్వం అంగీకరించడంతో ఆమె భారత్కు చేరుకున్నారు. ఇదే విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అఖిలపక్ష సమావేశంలో వెల్లడించారు. అయితే హసీనా లండన్ వెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ లామీతో భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా జయశంకర్ వెల్లడించారు. బంగ్లాదేశ్లో హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా ప్రభుత్వం పతనం కావడం ఇతర పరిణామాలపై లామీతో చర్చించినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యూకే ఆశ్రయం కోరారంటూ వార్తలొచ్చిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ కీలకంగా మారింది. ఇటీవల బంగ్లాదేశ్ను విడి భారత్లో తలదాచుకుంటున్న షేక్ హసీనా భవిష్యత్తు ప్రణాళిక ఏంటనే విషయంపై ఇప్పటి వరకు ఇటు భారత్ గాని అటు యూకే గాని స్పందించలేదు. ఆశ్రయం పొందేందుకు యూకేకు వెళ్లాలనుకునే వ్యక్తులకు ప్రత్యేక అనుమతి ఇచ్చేందుకు తమ ఇమిగ్రేషన్ నిబంధనలను అనుమతించడం లేదని యూకే హోంశాఖ తెలిపింది. మరోవైపు ఇదే విషయంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. జయశంకర్ యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో మాట్లాడారని, బంగ్లాదేశ్ పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారని వెల్లడించారు. బంగ్లాదేశ్లో ఇప్పటికీ ఇంకా ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. అక్కడ శాంతి భద్రతలు పునరుద్ధరించాలని భారత్ కోరుకుంటోంది. బంగ్లాలో భారత దౌత్య సిబ్బంది భారత పౌరుల భద్రత విషయంలో స్థానిక అధికారులతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. ఇదిలా ఉండగా షేక్ హసీనాతో పాటు భారత్కు వచ్చిన ఆమె టీంలోని సభ్యులు భారత్ నుంచి గుర్తు తెలియని ప్రదేశాలకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో షేక్ హసీనా తన సోదరి రెహానా కొందరు సన్నిహితులతో కలిసి దాదాపు కట్టుబట్టలతో భారత్కు బయలుదేరి వచ్చేశారు. అయితే వారికి అవసరమైన అదనపు దుస్తులు వస్తువులు లేక ఇబ్బందులు పడగా ప్రోటోకాల్ కార్యాలయ సభ్యులు వారికి బట్టలు రోజువారీ వస్తువుల్ని కొనుగోలు చేయడంలో సహకరించినట్లు తెలుస్తోంది. ఇక బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబడ్డాక షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వస్తారని ఆమె తనయుడు సాజిబ్ వాజిద్ జాయ్ తెలిపారు. బంగ్లాకు తిరిగి వచ్చిన తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ఉంటారా లేదా అన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తల్లి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన అనంతరం నెలకొన్న పరిణామాలపై ఆయన స్పందించారు. దేశంలో కొనసాగుతున్న అనిశ్చితికి పాకిస్తాన్ ఐఎస్ఐ ఆజ్యం పోస్తోందని ఆరోపించారు. ఇక తన తల్లికి రక్షణ కల్పించినందుకు భారత ప్రధాని మోదీ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అవామీ లీగ్ పార్టీ భారత్కు అన్ని వేళలా స్నేహపూర్వకంగా కొనసాగుతోందని, బంగ్లాదేశ్లో ఆ పార్టీ నేతలు సురక్షితంగా ఉండేందుకు అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు అంతర్జాతీయ సమాజంపై భారత్ ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఇక అరాచకాల నుంచి బంగ్లాదేశ్ను రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. బంగ్లాదేశ్లో కొనసాగుతున్న అనిశ్చితికి పాకిస్తాన్ ఐఎస్ఐ ఆజ్యం పోస్తోందని ఆయన ఆరోపించారు. విదేశీ జోక్యంతో పాటు పాక్ ఐఎస్ఐ ప్రమేయముందని చెప్పడానికి క్షేత్రస్థాయిలో చోటు చేసుకున్న ఘర్షణలే ఆధారాలని తెలిపారు. దాడులు ఆందోళనలు చాలా సమయంతో పక్కా ప్రణాళికతో జరిగినట్లు తెలుస్తోందన్న సాజీబ్ వాటిని రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో ప్రయత్నాలు జరిగాయన్నారు. పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా వాటిని మరింత దిగజార్చేందుకు ప్రయత్నాలు కొనసాగించారని అన్నారు. ఉగ్రవాద విదేశీ శక్తులు మాత్రమే సమకూర్చగలిగే ఆయుధాలతో అల్లరి ముక్కలు పోలీసులపైనే దాడులు చేశాయన్నారు.
షేక్ హసీనా బంగ్లాదేశ్కు తిరిగి రారని చెప్పిన మాట వాస్తవమేనని, కానీ రెండు రోజులుగా దేశవ్యాప్తంగా తమ పార్టీ నేతలపై దాడుల ఘటనలతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. షేక్ హసీనా బంగ్లాను వదిలి వెళ్లిపోవడంతో తమ పార్టీ కార్యకర్తలను ఆందోళనకారులు వదిలేస్తారని అనుకున్నామని, కానీ వారంతా తమ వాళ్లపై దాడులు మొదలుపెట్టారన్నారు. అందుకే తమ మద్దతుదారులను కాపాడుకోవడం కోసం ఏమైనా చేయాలని అనుకుంటున్నామన్నారు. ఆపదలో ఉన్న పౌరులను అవామీ లీగ్ పార్టీని షేక్ ముజీబర్ రెహమాన్ కుటుంబం ఎన్నటికీ ఒంటరిగా వదిలిపెట్టదన్నారు. బంగ్లాదేశ్లో అవామీ పార్టీకి ఎంతో చరిత్ర ఉందని, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించిన తర్వాత ఆమె తప్పకుండా తిరిగి వస్తారన్నారు.